దేని కోసం అంటే సినిమాల యాక్ట్ చేద్దామనే లేకపోతే పని కోసమా? ఏది ఇచ్చినా గానీ మేము చేసే సిద్ధం అని ధైర్యంతో వచ్చి మీరు అవకాశాల కోసం వెతుకుతున్నారు అందరిలాగా మీరు కూడా. కానీ అవకాశాలు మాత్రం ఎవరు ఇవ్వలేదు. చాలా మంది హేళన చేశారు యూస్ పరంగా ఏదేదో రకరకాల సంథింగ్. రీసెంట్ గా స్టార్స్ మీ నోట్ నుంచి చెప్పాలి ఇక్కడ ఏదో జరిగిందని చెప్పారు వాళ్ళకి. మీ ఇక్కడికి రాకముందు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మా అంటూ ట్రాన్స్జెండర్స్ లకి ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఇట్లా బంజారా హిల్స్ ప్రశాంత్ది ఉప్పల్ బాలు నెంబర్ అడిగినాం. నెంబర్ అడిగితే వాళ్ళ నెంబర్లు ఇచ్చారు. చాలా కష్టపడ్డా మా నెంబర్ల కోసం కూడా. కష్టపడిన తర్వాత నెంబర్లు ఇచ్చారు. ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే ఉప్పల్ బాలు మాకు ఫస్ట్ టైం అన్నాడు మాకు ఛాన్స్ వస్తే నీకు కూడా ఫోన్ చేసి చెప్తాను మీరు కూడా రండి కంపల్సరీ అని అన్నాడు. ఫస్ట్ టైం చేసిన తర్వాత నెక్స్ట్ టైం చేసినాం. 2 డేస్ తర్వాత మళ్ళీ చేసినాం. 1 డేకి 2 టైమ్స్ చేస్తుంటాం. చేస్తున్న తర్వాత అతను లాస్ట్కి ఏమన్నాడు నాకు ఎందుకు ఇట్లా టెన్షన్ పెడతారు నాకు ఉండే ఇంట్లో టెన్షన్లు చాలా ఉన్నాయి మీరు ఎందుకు మళ్ళీ నాకు టెన్షన్ పెడతారు నాకు వచ్చిన తర్వాత మీకు ఛాన్స్ ఇస్తే చెప్తాను కదా మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేస్తారు అని చెప్పి ముఖం మీద ఫోన్ కట్ చేసేసి. ఫ్రూటి గారు బంజాలి ప్రశాంత్ గారు మీతో ఏమన్నారు మీరు కాల్ చేసినప్పుడు? మేము కాల్ చేస్తే లిఫ్ట్ చేయడండి తను. ఎందుకు తాను కూడా కాల్ చేసాము హలో అన్నాడు. హలో అన్న తర్వాత ఇంకా ఆ తర్వాత బిజీ 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 బిజీ. ఆ తర్వాత బిజీ వస్తుంటే వాట్సాప్ లో మేము తనకి చాటింగ్ చేయడం జరిగింది. మెసేజ్ పెట్టాము. మెసేజ్లు పెడుతున్న మెసేజ్లు ఏమని పెట్టారు మెసేజ్? ఇలా మాకు షార్ట్ ఫిలిమ్స్ గానీ ఏదైనా అవకాశం ఇస్తే ఎవ్రీథింగ్ ఏదైనా గానీ ఈ అవకాశం ఇప్పి ప్లీజ్ అని 10 మంది మాకు గుర్తించాలి అని మీరు మెసేజ్. మేము మెసేజ్ పెట్టాము. ఆఖరికి దండం కూడా పెట్టాము ప్లీజ్ అని కూడా అడిగాము. చాలా చెప్పాము. అవన్నీ చూసి లాస్ట్ కు ఒక 2 మెసేజ్ ఏమని ఓకే హా ఓకే ఇస్తే ఇంతకంటే ఎక్కువ ఏ మెసేజ్లు ఉండవు. మేము పెట్టే ఒక 10-20 మెసేజ్లో మాకు వచ్చే ఒక 2 ఆన్సర్స్ అంతే. కానీ వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండరా కాదా అదైతే నాకు తెలియదు. అంటే ప్రశాంత్ ట్రాన్స్జెండరా అంటే మాకు తెలియదు. శారీస్ కట్టుకొని టిక్ టాక్ చేయడము, శారీస్ కట్టుకొని ఫ్రాంక్ వీడియోస్ చేయడము, శారీస్ కట్టుకొని మీడియాలో ఆ పాయింట్ కూడా నేను వస్తాను లాస్ట్ లో. అవన్నీ చేస్తారు కాబట్టి మాలాంటి వాళ్ళే కాబట్టి మాకు కూడా ఒక వాటిలో ఏడన్నా ఒక దగ్గర పెట్టిపిస్తారు అన్న ఒక ఆలోచనతో మేము వాళ్ళని అడగడం జరిగింది. లాస్ట్ ఈ ఇంటర్వ్యూ ఎలా అవకాశం వచ్చింది అంటే మీరు చాలా తిరిగారు కదా. తిరిగి మేము అటు ఇటు లేని పరిస్థితిలో మేము ఇంట్లో కూర్చున్న టైంలో మాకు ఒక మీటింగ్ మీటింగ్ వచ్చాము. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని పిలిస్తే వచ్చిన టైంలో మాధురి మేడం గారు కలిశారు. ఏ మాధురి అండి? మాధురి అంటే చాలా మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్ మాధురి, ట్రాన్స్జెండర్ మాధురి గారు, మాధురి దీక్షిత్ ఉంది, ట్రాన్స్జెండర్ మాధురి గారు అండి. ఆ ట్రాన్స్జెండర్ మాధురి గారు కల్పిస్తేనో మాధురి గారి వెనక వెళ్ళాను. వెళ్ళి అడిగాను నెంబరు. అంటే ఫస్ట్ మాధురి గారికి నేను గుర్తు పట్టలేదు. మాధురి గారి వీడియో నా దగ్గర ఉంది, గుర్తు పెట్టలేదు తనని. తని మాటలతో ఎక్కడో విన్నాను ఎక్కడో విన్నాను విన్నాను అనుకునే టైంలో మా గురువుకి అడిగితేను తిన మాధురి కదా అంటేను తినే మాధురు అని చెప్పిన టైంలో నేను మాధురి వెనుక హల్లు ఫోన్ మెల్లగా ఫోన్ మాట్లాడుకుంటూ తినతో ఫోన్ మాట్లాడుతూ మాధురి గారి దగ్గరికి వెళ్ళాను. మాధురి గారి దగ్గరికి వెళ్ళి మాధురి గారిని ఏమని పిలిచానంటే మాధురి అని పిలిచాను. పిలిస్తే మాధురి గారు ఏం చేశారు ఆ వదిన అన్నారు నన్ను. ఆ వదిన అంటేను అప్పుడు నేను ఫ్రీడమ్ ఇంకా ఫ్రీ అయిపోయింది. మన అనే ఎవరో పరా అనే వారు ఎవరో మాట్లాడలోనే తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినట్టు తను మాట్లాడలే కాబట్టి నాకు మన అని కలుపుకొని వెళ్ళిపోయింది. కాబట్టి తన దగ్గరికి వెళ్ళి మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీ నెంబర్ ఇవ్వు కొన్ని ప్రాబ్లమ్లు నేను ఫోన్లో చెప్తాను ఇక్కడ చెప్పేవి కావన్నప్పుడు తను టిఫిన్ చేయన్నది. టిఫిన్ వద్దు నాకు నేను మళ్ళీ ఇప్పుడే చేశాను నాకు ఖాళీ నెంబర్ ఇవ్వదునా అంటే నెంబర్ తీసుకున్నాను. నెంబర్ ఇవ్వడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్ళి కాల్ చేస్తే వాళ్ళు చార్మినార్ రావడం జరిగింది. చార్మినార్లో దగ్గరే ఉన్నారు కదా ఉప్పు కూడా వద్దు నేను లొకేషన్ సెండ్ చేస్తాను రా అంటేను తను మా ఇంటికి రావడం జరిగింది. కొన్ని కొన్ని మాటలు మాట్లాడి తను మాకు ఈరోజు ఈ అవకాశం తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడి మాకు ఇంకో ఏమంటారు ఇంటర్వ్యూ జరగడం జరిగింది.